పల్లిలోని తన నివాసం నుంచి సీఎం మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. నిన్న మొన్న మీరు పేపర్లన్నీ చూసుంటారు, నేను చెప్పక్కర్లేదు ఎవరిడే నేను మాట్లాడుతున్నాను. ఒక కార్యకర్తలు ఎవరైతే ఒక రాజకీయ చైతన్యం ఉండే కార్యకర్తలు, దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి అధ్యయనం చేస్తూ మీరు కూడా వినూత్నంగా ఆలోచించి మీ ఆలోచనలన్నీ మళ్ళీ ప్రజల్లోకి చైతన్యం తేవడానికి కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా కానీ నిర్ణయాలు చేయడానికి ఉపయోగపడాలి. ఏదో బ్లాటెంట్గా అది ఇవ్వండి ఇది ఇవ్వండి సరిపోతున్నది కాదు, సస్టైనబిలిటీ కూడా రావాలి. మనం అన్నీ చెప్పేస్తాం, అందుకే మీరు చూడండి కొంతమంది కంపెనీలు కూడా సస్టైన్ చేయగలుగుతారు, కొంతమంది ఆర్గనైజేషన్స్ కూడా సస్టైన్ చేయగలుగుతారు, కొంతమంది రాష్ట్రాలని దేశాలను కూడా సస్టైన్ చేయగలుగుతారు. ఈరోజు ఏమైంది, నరేంద్ర మోడీ ఆయన చేసిన నిర్ణయాలన్నీ వికటించాయి. డిమానిటైజేషన్ అన్నాడు, ఏం చేశాడు, ఏమాత్రం ఆలోచన లేకుండా 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు మిగిలిపోతుంది, 7-8 లక్ష కోట్లు మిగిలిపోతుంది, ఆ డబ్బులు వస్తే మనం ఏదో చేసేస్తామని మొత్తం డిమానిటైజేషన్ ఇచ్చారు. కడవన ఏమైందంటే బ్లాక్ ఫేక్ నోట్లు కూడా కరెన్సీ వైట్ మనీగా కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎన్ని ఒరిజినల్గా కరెన్సీ ఉందో దానికంటే ఎక్కువ కరెన్సీ వచ్చి మొత్తం ఈరోజు మొత్తం దెబ్బతినే పరిస్థితి వచ్చి ఇప్పుడేమంటున్నాడు, మీ దగ్గర RBI డబ్బులు ఉంటుంది, ఆ రిజర్వ్స్ అన్ని సర్ప్లస్ ఉంటాయి, అవి మాకు ఇచ్చేసేయండి, మా ఖర్చులు పెట్టుకుంటామంటారు. అక్కడ గవర్నర్ ఏమంటాడు, నేనెట్టిస్తాను, అది ఇస్తే రేపు ఏదైనా కానీ రూపీ వాల్యూ పడిపోతే నేను ఏదైనా డాలరు కొని ఇవ్వాలన్నా నా దగ్గర డబ్బులు ఉండవు. దేశ ఆర్థిక వ్యవస్థ ఎప్పటికప్పుడు నేను మానిటర్ చేయాలంటే మా దగ్గర క్వశ్చన్ ఉండాలి, క్వశ్చన్ లేకుండా మీకు ఇచ్చేస్తే మేమేమైపోతామని అతను అడ్డం పడ్డాడు. ఎందుకంటే రాబోయే రోజుల్లో రూపీ వాల్యూ 100 రూపాయలు పడిపోయింది అనుకోండి, 100 రూపాయలు పడిపోతే అక్కడి నుంచి ఇంకా పెట్రోల్ డీజిల్ అన్నీ ఒకసారి రష్యాలో ఇదే మరిగి అయిపోయింది. రష్యాలో అయితే విపరీతంగా రేట్లు పెరిగిపోయి గందరగోళం అయిపోయి చాలా దేశాలు కొలాప్స్ అయిపోయినాయి. అందుకు అతను గట్టిగా ఉన్నాడు, అది వాళ్ళ కోపం, బెదిరించడం అన్నీ చేశారు. ఇప్పుడు CBI అది అయింది, ED అది అయింది, ఇన్కమ్ ట్యాక్స్ అది చేశారు, గవర్నర్స్ వ్యవస్థ అట్లే చేశారు, CAG అట్లే ఉంది, ఒక వ్యవస్థ కాదు అన్ని వ్యవస్థలు భ్రష్ట పట్టిపోయినాయి. సో నేను ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నానంటే ఓవరాల్గా కూడా మీరు అనలైజ్ చేసుకోకుండా